మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిసరతేవాని జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు 2023 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితములు రానున్నాయి కొత్త సంవత్సరంలో, అదేవిధంగా మనకి ఒక్కొక్క గ్రహము కదలిక వల్ల ముఖ్యంగా చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే కొత్త సంవత్సరానికి మనం చూసుకునేది ఏంటంటే పర్టికులర్గా ఈ 2023లోకి ఇక్కడ గ్రహాలు మేజర్గా ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడేం మారుతున్నాయి, అదేవిధంగా అందులో శని, గురువు, రాహువు, కేతువు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి మారనున్నాయి, మీ యొక్క స్థితి ఎలా ఉండబోతుంది, మీ యొక్క ధన సంబంధించినటువంటి విషయాలు ఏ మార్గంలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే మీకు ధన ఇబ్బంది కలగకుండా ఉంటుంది, ఏ దేవతార్చన చేసుకోవాలి, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, గృహ యోగాలు, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ యొక్క 2023 ఫలితాల్లో తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా చక్కటి ఫలితాలు కలగాలని, ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలని చెప్పి కోరుకుంటా అసలు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది చూద్దాం. ఇక్కడ గురువు ముఖ్యంగా జీవకారకుడైనటువంటి గురువు యొక్క స్థితి కనుక గమనించినట్లయితే గురువు ఇక్కడ మనకి మీనంలో సంచరిస్తున్నటువంటి గురువు మనకి 22 ఏప్రిల్ 2023 తేదీ నుంచి మేషంలోకి సంచరిస్తాడు, అంటే మేషంలోకి మారున్నాడు. అదేవిధంగా కర్మకారకుడైనటువంటి శని భగవానుడు చూసుకున్నట్లయితే గమనించుకున్నట్లయితే ఇక్కడ 8/1/2023 తేదీ నుంచి అంటే జనవరి 8 తేదీ నుంచి కుమ్మంలో ఉన్నటువంటి శని భగవానుడు మనకి మకరంలో ఉన్నటువంటి శని భగవానుడు కుమ్మంలోకి మారుతున్నాడు. అంటే యాక్చువల్గా కుమ్మంలో ఉన్న శని వెనక్కి వెళ్ళాడు, మకరంలోకి వెళ్ళాడు వక్రించుకుంటూ, మరలా కుమ్మంలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా రాహుకేతువులు కనుక గమనించుకున్నట్లయితే రాహువు 31/10/2023 నుంచి రాహు మేషం నుంచి మీనంలోకి, కేతువు తుల నుంచి కన్యలోకి మారుతున్నారు. ఇవి మేజర్ ప్లానెట్స్ మనం తీసుకుంటాం. వీటితో పాటు ప్రతీ నెల రవిగ్రహం మారుతూ ఉంటుంది. ప్రతి 2.5 రోజులకి చంద్రుడు మారుతూ ఉంటాడు. ప్రతి 25 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో శుక్రుడు బుధుడు మారుతూ ఉంటారు. అదేవిధంగా కుజుడు ప్రతి 45 రోజులకి. ఈ రకంగా మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా మేజర్ ప్లానెట్స్ని ఆధారంగా తీసుకొని చెప్తూ ఉంటాం కాబట్టి ఇందులో మరలా ఇవి వక్రగతి కూడా జరుగుతుంది ఈ యొక్క సంవత్సర ఫలితాల్లో. ఏమిటా వక్రగతి ఎప్పుడు జరుగుతుంది అంటే 4/9/2023 నుంచి గురువు వక్రిస్తున్నాడు. అంటే మనకి మేషంలో ఉన్న గురువు మీనం వైపు వెనక్కి వెళ్ళడము, అదేవిధంగా 18/6/2023 నుంచి శని వక్రగతి. అంటే మరోసారి ఎప్పుడు కూడా శని ఏంటంటే ఈ ఒక్కొక్క రాశిలో కనీసం 3 సార్లు వక్రిస్తుంటాడు. ఆ రకంగా శని వక్రగతి కుంభం నుంచి మళ్ళీ మకరంలోకి వస్తుంది. ఈ యొక్క గ్రహస్థితుల్ని ఈ గతుల్ని గమనించుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వృషభ రాశి వారికి 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకున్నట్లయితే మేజర్గా మారేటువంటి యొక్క ప్లానెట్స్ యొక్క స్థితిని బట్టి ఈ 2023 ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే రాహుకేతువులు ప్రధానంగా ఇక్కడ 31/10/2023 వరకు అక్కడే ఉంటారు. సో ఈ రాహువు యొక్క స్థితి, కేతువు యొక్క స్థితి ఏం చూపిస్తుంది? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి మంచి ఫలితాలు చూపిస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ విదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మేషరాశిలో ఉన్నటువంటి రాహువు కాబట్టి కొంత శ్రమతో కూడుకొని
తీసుకెళ్తూ ఉంటుంది. అంటే ఎప్పటి నుంచో నేను విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నానండి, కుదురుతుందా కుదరదా ఏమిటి పరిస్థితి, ఖచ్చితంగా ఇక్కడ కుదిరించేలా చేస్తుంది. ఎందుకంటే చరరాశిలో ఉన్నాడు రాహు అదిగాక. కావున ఈ ఫలితాలు ఇక్కడ ఇవ్వడానికి సపోర్టివ్గా ఉంటుంది. కాకపోతే మేషంలో ఉన్న రాహు కొంత శ్రమిస్తూ ఉంటాడు. మరి మారిన తర్వాత పరిస్థితి ఏమిటి? ఎందుకంటే మనకి 31/10/2023 నుంచి మీనంలోకి మారిపోతాడు, అంటే లాభస్థానంలోకి మారుతాడు. లాభస్థాన రాహు చాలా మటుకు సక్సెస్ని ఇస్తాడు చెప్పాలంటే, అంటే మీకు సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది. అయితే మారకముందు వరకు కేతువు, మారిన తర్వాత కేతువు ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మారకముందు వరకు ఇచ్చే రిజల్ట్స్ ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది, కేతుగ్రహం అక్కడ ఉంది కాబట్టి మీరు ఎవరికైనా అప్పు ఇవ్వబోతున్నారు లేదా అప్పు తీసుకోబోతున్నారు ఉదాహరణకి, ఆ సమయంలో గణపతిని ఆరాధించి అప్పు ఇవ్వడం కానీ తీసుకోండి. ఒకసారి గణపతిని తలుచుకొని చేయండి. ఆరో స్థానంలో కేతువు అంటే 31/10/2023 వరకు ఉండే గ్రహస్థితి వల్ల. మరి దాని తర్వాత 5వ స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి వృషభం నుంచి. ఆ సమయంలో పర్టికులర్గా ఏంటంటే ముఖ్యంగా యువకులకి లవ్ అఫైర్స్ వీటి వల్ల కొంత డిస్టర్బ్ అవ్వడము, కాస్త స్త్రీలు గర్భంతో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తను తీసుకుంటూ ఉండాలి. షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకి ఏంటంటే రకరకాలుగా మ్యాజికల్ ప్లానెట్ అంటూ ఉంటారు కేతువుని. కాబట్టి ఏంటి, డిఫరెంట్గా వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉండడం కానీ, డిఫరెంట్గా థింక్ చేయడం కానీ, రైటర్స్కి బాగుంటుంది చెప్పాలంటే ఈ కాంబినేషన్ అనేటువంటిది. మంచి రైటింగ్ దీనికి చక్కటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ ఈ యొక్క వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే. అలాగే మనకి గురువు మేజర్, మరొక మేజర్ ప్లానెట్ అయినటువంటిది గురువు అన్నమాట ఇక్కడ. కాబట్టి గురువు ఎప్పుడైతే మీనంలో ప్రస్తుతం ఉన్నటువంటి గురువు మారుతున్నాడో మేషంలోకి, ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి, మీనంలో ఉన్నంతసేపు కూడా వివాహ సంబంధించినటువంటి విషయాలు, పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి విషయాలకి, కొత్తగా ఏదైనా సరే ప్రారంభించడానికి చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. ఎప్పటి వరకు చూసుకున్నట్లయితే గురువు 22/4/2023 వరకు మీనంలోనే ఉండి తర్వాత మేషంలోకి మారుతాడు. మరి మేషంలోకి మారినటువంటి గురువు ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ మాత్రం మేషంలోకి ఎప్పుడైతే మారుతుంటాడో మీరు చేసేటువంటి కొత్త ప్రయోగాలకి యోగం ఇస్తుంది. అలాగే పూర్వీకుల ఆస్తులు ఎప్పటి నుంచో మాకు కోర్టు వ్యవహారాల్లో ఉన్నాయండి, అది ఏదైనా కొంతవరకు మూవ్ అవుతుందా లేదా అని చెప్పి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంతవరకు మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కొన్ని కొన్ని సబ్సిడీలు కావచ్చు, భూములు కావచ్చు. కొంతమందికి చూడండి పేదవాళ్ళకి గవర్నమెంట్ భూములు ఇస్తూ ఉంటుంది, లేదా ఒక నివాస యోగ్యంగా ఉండడానికి గృహాలు ఇస్తూ ఉంటుంది. సమ్ యోజనాలు కొన్ని పెడుతూ ఉంటారు, కొన్ని కొన్ని గవర్నమెంట్ కొన్ని పథకాలు అనేటువంటివి ప్రవేశపెడుతూ ఉంటుంది. ఆ రకంగా రావడము, లేదా వృషభం వారికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వారికి వారికి ఏదైనా సరే క్వార్టర్స్ రిలీజ్ అవ్వడం కానీ ఇటువంటివి ఇస్తూ ఉంటుంది ప్రధానంగా. అయితే ఇక్కడ గురువు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. ఎప్పుడైతే మనకి 22/2023 సంవత్సరంలో మారుతున్నాడు మేషంలోకి, అక్కడి నుంచి మరలా మీకు అదే గురువు వక్రిస్తాడు. ఎప్పుడు వక్రిస్తాడు అని చెప్పి చూసుకున్నట్లయితే తేదీ మనం గమనించినట్లయితే ప్రధానంగా ఇక్కడ 4/9/2023 వక్రిస్తున్నాడు. వక్రించినప్పుడు మరలా మీకు కలిగేటువంటి రిజల్ట్స్ ఏమిటి అక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఆ సమయం నుంచి గతంలో ఏదైనా వివాహ సంబంధించినటువంటివి వెనక్కి వెళ్ళిపోయినవి మరలా ముందుకు రావడం లాంటివి చూపించవచ్చు. అది వివాహం మాత్రమే కాదు, ఒక్కోసారి చూడండి జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు అయ్యి దూరంగా ఉన్నటువంటి వారిని కలపడం కానీ. ప్రధానంగా ఇక్కడ మరొకటి ఏంటంటే పార్ట్నర్స్, మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పార్ట్నర్స్ మరలా తిరిగి రావడం, అది బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇక మరొక మేజర్ ప్లానెట్ అయినటువంటి దేవుడు అంటే శని భగవానుడు. శని భగవానుడు ప్రజెంట్ మీకు దశమంలో సంచరిస్తున్నాడు. 8/1/2023 నుంచి ప్రస్తుతం భాగ్యంలో సంచరిస్తున్నాడు, దశమంలోకి వస్తాడు జనవరి 8వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే. ఈ భాగ్యంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ఎప్పుడైతే దశమంలోకి వస్తాడో ఇక్కడ ఆత్మస్థైర్యాన్ని, ఎక్కడో దూరంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కాస్త
దగ్గర ప్రాంతాలకు షిఫ్ట్ అవ్వడం కానీ లేదా అదే ఊరికి షిఫ్ట్ అవ్వడం కానీ ఇటువంటివి ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడికి మారినటువంటి శని భగవానుడు ప్రధానంగా 159 యాక్సెస్లో, ఇందాక మనం చెప్పుకున్నాం కేతువు యొక్క స్థితి ఆరో స్థానంలో ఉంది, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ శని మారినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రధానంగా మీరు చేసేటువంటి వృత్తి ఎక్కడైతే జాబ్ ఉంటుంది కదా, జాబు లేకపోతే వృత్తి చేస్తూ సమ్ వ్యాపారం చేస్తూ ఉంటారు, ఆ ప్రదేశంలో కొంతమంది అప్పులు అడుగుతూ ఉంటారు. కొంతమంది చెప్తూ ఉంటారు మా కొలిక్కి అని డబ్బులు ఇచ్చానండి కానీ ఇప్పటి వరకు కూడా మరలా తిరిగి రాలేదు అని చెప్తూ ఉంటారు. అలా ఏంటంటే మీరు పనిచేసిన ప్రాంగణంలో ఎవరైనా అడగడము. ఇంకోటి, శని ఎప్పుడైతే మారుతాడో మకరంలోకి, మకరం నుంచి కుంభంలోకి ఎప్పుడైతే మారుతాడో ఆ సమయంలో పర్టికులర్గా 1-2 మంత్స్ జాబ్స్ చేంజ్ అవ్వడం కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ చేంజ్ అయ్యేటువంటి క్రమంలో కొంత జాగ్రత్తలు వహించాలి. కాకపోతే అక్కడ మారినప్పుడు కొంతవరకు ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత ఒడిదుడుకులు ఇచ్చినప్పటికీ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా జరుగుతుందో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ శని మరలా వక్రిస్తాడు కూడా చూసుకున్నట్లయితే, అది ఎప్పుడు వక్రిస్తాడు అని చూసుకున్నట్లయితే 18/6/2023 తేదీన వక్రిస్తాడంటే దాదాపుగా మీకు 6 మంత్స్ పాటు కుమ్మంలో ఉంటూ 5-6 మంత్స్ పాటు ఉంటూ వక్రిస్తున్నాడు. మరి ఆ వక్రగతి జరిగినప్పుడు మాత్రం మరలా దగ్గరికి చేరుకున్నాము, మన ఊరికి వచ్చామనుకునేటువంటి వారికి మరలా వేరే ప్రదేశాలకు వెళ్ళేటువంటి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు ఇక్కడ. అయితే కొంతమందికి వేరే వేరే ఇతర దేశాలకు వెళ్ళాలని, ఇతర ప్రదేశాలకు మారాలనుకునేటువంటి వారికి మంచి ఫలితం ఇది. అంటే ఉన్న దగ్గర నుంచి వేరే దగ్గర షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నానండి, ఇది చాలా మంచి ఫలితం ఇస్తుంది. అయితే ఇక్కడ శని మారినప్పుడు ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే 8/1/2023 నుంచి సాటర్న్ మారుతున్నాడో ఈ సమయం నుంచి రెగ్యులర్గా మీకు వీలైనప్పుడల్లా మంగళవారాలు మరియు శనివారాలు కేతువు శని ఈ గ్రహాల దగ్గర చక్కగా నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ప్రధానంగా ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు రావడం కానీ, అదేవిధంగా లలితా సహస్రనామాలలో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మనం ఇప్పటి వరకు 2023 సంబంధించినటువంటి ఫలితాలు చెప్పుకున్నాము. అయితే గోచార ఫలితాలే మెయిన్గా చూసుకోవాలా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది సంవత్సర ఫలితాలు మనం చెప్పుకున్నాం. అయితే ఈ సంవత్సరంలో మీ యొక్క జన్మజాతకంలో మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏదైతే ఉంటుందో, అంతర్దశలు ఏవైతే ఉంటాయంటే మహాదశ, భుక్తి, అంతర్దశ అని ఉంటుంది, అవి మీ పర్సనల్ చార్ట్లు ఎలా ఉన్నాయనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే, అసలు అది ఎలా చూసుకోవాలి అంటే మీ యొక్క తేదీని, నెలని, సంవత్సరాన్ని తీసుకొని సమయం కూడా ప్రధానంగా తీసుకొని సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నము, మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి లగ్నం నుంచి, దాని కారణం చేత మీకు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి, ఆ యోగాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఈ 2023 ఏ యోగం కనెక్ట్ అవుతుంది, ఎలా కనెక్ట్ అవుతుంది, అది మీకు నడుస్తున్నటువంటి మహాదశ భక్తి వల్ల వస్తుంది. ఆ యోగానికి ఇప్పుడున్నటువంటి గోచార గ్రహం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి దానికి ధనాధిపతి మీకు ఎవరైతే ధనాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటారో, గ్రహం గురుగ్రహం ఉంటుంది. ఉదాహరణకి గురువు అన్ని లగ్నాల వాళ్ళకి కూడా ఎంతో కొంత మంచి చేస్తూ ఉంటాడు, ఫేవరబుల్ లగ్నాలకి ఇంకా ఎక్కువగా, అన్ఫేవరబుల్ లగ్నాలకి ఎంతో కొంత మంచి అయితే జరుగుతుంటుంది. ఆ గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది, రాహు విదేశాలకు వెళ్ళాలి ఎలా కనెక్ట్ అవుతున్నాడు, కేతు ఆధ్యాత్మికమైనటువంటి మోక్ష సంబంధించిన వాటికి వెళ్తున్నాం ఎలా కనెక్ట్ అవుతున్నాడు, శని భగవానుడు కర్మ, మనం ఎంతసేపు ఎల్నాడు శని అనో లేకపోతే అర్ధాష్టమి శని అనో భయపడుతూ ఉంటాం అలా కాదు, కర్మకారకుడు మెయిన్గా అతను, అతను ఎంతవరకు మీ మహాదశ అంతర్దశలు కనెక్ట్ అవుతున్నాడు అనేటువంటిది ముఖ్యంగా మీ జన్మజాతకాన్ని కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా బయట ఉన్న పరిస్థితులు మనల్ని ఎలా ప్రభావితం చేస్తూ ఉంటాయో, బయట ఉన్న పరిస్థితులు కనుక మనకు అనుకూలిస్తే మన ప్రయత్నం ఇంకా సునాయాసంగా ఎలా జరుగుతుందో, అదే రకంగా మన జన్మజాతకంలో ఈ 2023 జాతకంలో గ్రహాల యొక్క స్థితి
ఏ మహాదశ అంతర్దశలకి ఎటువంటి గోచారం కనెక్ట్ అయిందని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే శ్రమ, ధనము, అదేవిధంగా ఈ రెండు కనుక సరైనటువంటి సమయంలో కనుక మనం యూజ్ చేసుకోగలిగితే సక్సెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ గోచార ఫలితాలని, ఈ యొక్క జన్మజాతక ఫలితాలని చూసుకొని విజయవంతంగా మీ యొక్క జీవితాన్ని సాగిస్తారని చెప్పి కోరుకుంటూ, ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.